ఈ రోజు దర్శీ జూనియర్ కాలేజ్ ఆవరణలో గాంధీ విగ్రహాలకు ప్రకాశం జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ పూలదండ వేసి అమరావతి రైతులకు 290వ రోజు సంఘీభావం తెలిపారు. 10 నిమిషాలు మౌనం వహించి అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శీ మాజీ ఎంపీటీసీ అనమలమూరి నాగూర్, మాడపాకుల వెంకటేశ్వర్లు, పర్వతనేని శ్రీను, ఎస్కే కాసిం, రాంబాబు మొదలగు వారు పాల్గొని అమరావతి నిర్మాణాలు చేపట్టాలని నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్నారు. అయినా ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఒక మొండి వైఖరి అవలంబిస్తుంది. ఈరోజు అమరావతి జేఏసీ నాయకులు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ అంతా పెద్ద నాయకుల్ని అన్ని పార్టీ వాళ్ళు కలిసి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా విన్నపం తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి నాయకుడు ఏ పార్టీ తీసుకున్నా అమరావతి నిర్మాణం చేపట్టాలని వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారు. అయినా సీఎం మొండి వైఖరితో ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని అంతా తెలుసుకొని అమరావతి నిర్మాణం చేస్తే బాగుంటుంది. అలాగే ఒక ఆకాంక్ష, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరాలి. అమరావతి నిర్మాణం చేపడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే అమరావతి నిర్మాణాలు చేపట్టాలి. అమరావతి నిర్మాణాలు వెంటనే అమరావతి నిర్మాణాలు వెంటనే అమరావతి నిర్మాణాలు వెంటనే